జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకలు కోడసంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గోల్కొండ కోటను జయించిన మహావీరుడు పాపన్న క్షత్రియుడే రాజ్యమేలాలేనే సాంప్రదాయాన్ని పటపంచలు చేస్తూ సబ్బన్న కులాలను ఏకం చేసి మొఘళ్లపై యుద్ధం చేసి విజయం సాధించిన తొలి బహుదిన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న అని అన్నారు. సర్వాయి పాపన్న వరంగల్ జిల్లాలోని కిలా గణపురంలో ఆగస్టు 18వ తేదీన 1650 సంవత్సరంలో జన్మించినట్లు పాపన్న బహుజనుల రాజ్యాధికారానికి బాటలు వేశారని సామాజిక న్యాయాన్ని అమలు చేసి బడుగు వర్గాలకు ఆదర్శప్రాయంగా నిలిచిన గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న అని ఆయన సేవలను ధీరదత్వాన్ని ఈ రోజు స్మరించుకోవడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కులాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ చెందిన పెద్దలను సన్మానించారు. కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ అధ్యక్షత వహించగా జిల్లా బీసీ సంఘం నాయకులు నాగరాజు, పురపాలక సంఘ కౌన్సిలర్ పంబాలరాము, నక్క జీవన్, పులి శ్రీధర్, కిషోర్, మానాల కిషన్, భూమయ్య, శేఖర్, ఆదిల్, లింగం తదితరులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘం పెద్దలు అంజయ్య గౌడ్, గౌడ్ నరసయ్య, గౌడ్ భూమయ్య గౌడ్, బాలాగౌడ్, ధీరజ్ గౌడ్, తిరుపతి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నాగరాజ్, గోపాల్, రాజేష్, పూర్ణచంద్ర, రవి, గౌతమ్, హర్మేందర్, శేఖర్, ప్రసాద్, సత్తయ్య, రాము, లక్ష్మణ్, గణేష్, కృష్ణ, ఆనందం, సాయిరామ్, కార్తీక్, రమేష్ గౌడ్ సంఘ పెద్దలు పాల్గొన్నారు. చైత్యాల గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా అన్ని కులాల వారిగా అన్ని కులాల పెద్దల్ని ప్రజాప్రతినిధులను అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. వాళ్ళకి కొంచెం ఒక సన్మానం చేయడం జరిగింది. యాక్చువల్గా కార్యక్రమం మెయిన్ ఉద్దేశం ఏమిటంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 3 జిల్లాల కేంద్రంగా కరీంనగర్, సిద్దిపేట్, హుస్నాబాద్, వరంగల్, నల్గొండ జిల్లా కేంద్రంగా అన్ని కులాల ఒక్కొక్క కులాధికారాలను ఒక్కొక్కరిని జమ చేసుకుంటూ తన సొంత సైన్యాన్ని తయారు చేసి గోల్కొండ కిలానే జయించి రాజ్యాధికారం చేపట్టడం జరిగింది. బహుజనులు ఎక్కడైతే రాజ్యాధికారం చేపడతారో అక్కడ మన గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతామన్న నీతితోటి ఆయన ముందుకెళ్ళడం జరిగింది. ఎస్సీ ఎస్టీ మైనారిటీ సభ్యులమైన మేమందరం కూడా ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతున్నది. ఇక్కడ మనం అందరం కూడా గమనించాల్సిన విషయం ఇది. అందరూ కూడా మనకు సర్వాయి పాపన్న విషయమై మనకు అనేక కథలున్నాయి, పుస్తకాలున్నాయి, మనకు పాఠ్యపరిషంగా అన్నీ చెప్తా ఉన్నారు. కానీ మనకు కొంతమందికే మన సర్దార్ సర్వాయి పాపన్న గురించి తెలిసిన విషయాలు కొన్ని ఉన్నాయి. కానీ మనం అందరం కూడా ఆ మహా మేధావి, ఆ మహాపురుషుని గురించి మనందరం కూడా కంపల్సరీగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు మనందరం కూడా ఈరోజు చర్చించుకోవాలి. ఈరోజు సర్వాయి పాపన్న అనే ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆ శక్తి అంతా ఎక్కంచెలు వచ్చిందనంటే ఆయన ఒక్కడితోనే రాలేదు. ఆయన మామూలు వ్యక్తి, ఒక గీతా కార్మికుడు. భువనగిరి జిల్లాలో అందరిలాగానే మన గౌడ కులస్తులలాగానే ఆయన కూడా చెట్లు ఎక్కి కళ్ళు గీసుకొని రోజుకి ఇంత వస్తే ఇంత ఆ టైంలో ఇంత నాణ్యాలు జేబులు వేసుకొని పోయేవాడు. కానీ ఆ టైంలో జరుగుతున్న అరాచకాలు, ఆ రాజుల పాలకను జరుగుతున్న అరాచకాలు
ఏవైతే పన్ను కట్టాలని చిత్రహింసలు చేసుకుంటూ మహిళలను వేధించుకుంటూ కట్టని వాళ్ళను చిత్రహింసలు చేసుకుంటూ జైళ్ల పాలు చేయడం ఇవన్నీ చూసి సర్వాయి పాపన్న చెలించిపోయాడు. ఆయన ఏమనుకున్నాడు, ఇది చెట్టు నాది, గీసే శక్తి నాది, నేనెందుకు పన్ను కట్టాలి, వేరుల కోసం ఎందుకు నేను కష్టపడాలి, నేను నా కులాని కోసం నేను కష్టపడి నేను సంపాదించుకొని నా భార్య పిల్లల కోసం కష్టపడుతున్న వ్యక్తిని నేను వేరే వాళ్లకు పన్నెందుకు కట్టాలి, నేనేం కొత్తగా తయారు చేస్తలేను, నేను చేసిందంతా కూడా దేవుడిచ్చిన వనరులు, ఏదైతే కళ్ళు అనే దాని మీదకి వెళ్ళి నేను చెట్టుకి గీసి కష్టపడ్డ దానికి నేను వేరేలకు పన్నెందుకు కట్టాలా అన్న దృఢంతో మనం ఎందుకు అందరం కలిసి ఈ పన్ను పైన పోరాడొద్దు, మనం దీన్ని రద్దు చేసుకునే విధానంగా అని చెప్పేసి ఆలోచనతోని అందరు కుల సంఘాలలో మీటింగ్ పెట్టుకొని ఆయన ఒక డిసిషన్కి వచ్చి ఇది ఇట్లా చేద్దాము అనుకున్నప్పుడు ఆయన ఒక్కడిగా ముందుకు సాగలేదు. ఆయనకు తెలుసు, ఎందుకనంటే సర్వాయి పాపన్నకు తెలుసు, ఒక మండువ కింద కూర్చుంటే వచ్చేటోళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు అందరూ వస్తారని చెప్పేసి అక్కడ అనేక కుల సంఘాలు వస్తాయి. ఇప్పటికి కూడా మనకు తెలుసు మండువలల్లో ఎవరెవరు వస్తారనేది మనందరికీ తెలుసు. అన్ని కుల సంఘాలు వస్తాయి అక్కడికి, తెలుసు చాకులలే కావచ్చు, మనకు కట్టుకోవాలే కావచ్చు, లేకపోతే మున్నూరు కాపే కావచ్చు, ఒక రెడ్డియే కావచ్చు, ఒక విలమనే కావచ్చు, ఊళ్ళల్లో ఎక్కడ చూసినా కూడా మండువాలల్లో ఎక్కడ చూసినా అందరూ ఒక అందరు కలిసి కట్టుగా ఒక చెట్టు కింద ఒక మండువాలో కూర్చొని తాగే వ్యవస్థ ఉండింది. సో అట్లాంటప్పుడు ఆయన అందరిని కూర్చోబెట్టి ఆయన ఒకటే మాట చెప్పిండు, మనం అందరం కూడా వాళ్లకు ఎందుకు పన్ను కట్టాలి, మరి దీనికి పరంగా నేను కొట్లాడదలుచుకున్నాను, నేను ఒక సైన్యాన్ని తయారు చేసుకోవాలనుకున్నాను, మరి ఆ సైన్యానికి మీరందరూ కూడా మా తోడు ఇవ్వాలని చెప్పేసి అన్ని కులాలని ఆయన ఒక్కడు ఓన్లీ గవర్నలోనే ఎంబడేసుకొని తిరగలేదు. ఆయన వేసుకున్న వాళ్ళందరూ కూడా మొత్తం బీసీ కులవర్గం ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులవాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని మన అందరం అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి మనం అందరం కూడా దీనిపైన పోరాటం చేద్దామని చెప్పేసి ఆ రోజులలో మొదటిగా ఒక 50 మంది సైన్యంతో ఈయన కొట్లాట స్టార్ట్ చేసింది. క్రమేణా ఆయన చేసుకున్న పోరాటంలో అందరూ కూడా తోడై లాస్ట్ వచ్చే వరకు ఒక 50,000 మంది సైన్యంతో కూడా ఆయన భువనగిరి కిల్లాని కొట్టి దానిపైన మన జెండా ఎగరడం జరిగింది. మరి అట్లాంటి మహోన్నత వ్యక్తి చరిత్ర మనం తెలుసుకోవడం అవసరం. ఇలా మీరందరూ కూడా గమనించినట్టయితే ఆయన సర్వాయి పాపన్న అన్న వ్యక్తి ఒక్కడిగా ఎదగలేదు. ఆయన అన్ని కుల సంఘాలని వెంబడబెట్టుకున్నాడు. అందరికీ కలిసి కట్టుగా మనం అందరం కలిస్తే ఏం సాధించగలుగుతాం, మనం ఒక రాజ్యాన్ని ఏలగలుగుతాం, మనం ఒక కిలాని కొట్టగలుగుతాం, ఆ కిలా పైన మన జెండా ఎగరేయగలుగుతామనే నిరూపించేసాడు. మరి నిజంగా కూడా ఇయ్యాలటి దినం కూడా మనం ఆయన స్ఫూర్తి తీసుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. మరి చాలా మటుకి ఇక్కడ మనందరం ఇప్పుడు ఉన్న బీసీ సోదరులకు కూడా చాలా మందికి తెలియదు. మనం అందరం ఏమనుకుంటామంటే బీసీ అని అనుకుంటే మన ఓన్లీ గవర్నలో మున్నూరు కాపో లేకపోతే మన ఇంకా ఇతర కులాలు ఏవైతే ఉన్నాయో అవే అనుకుంటాం మనందరం కూడా. కానీ అట్లా కాదు. ఏవి బీసీ కుల సంఘాలంటే బీసీ కుల సంఘాలతో పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు కూడా మన అందరం కలిస్తేనే ఒక బీసీ. చాలా మందికి తెలియదు, మన అందరం కూడా పట్టిగానే మనం ఒక గ్రూప్ వాళ్ళొక గ్రూప్ అనుకుంటున్నాం. కానీ నిజానికి కూడా మనం రాజ్యంలో వెతికితే మన కాన్స్టిట్యూషన్లో వెతికితే బీసీ అనే దానికి నిదానము ఈ విధంగా ఉన్నది. చాలా మందికి తెలియదు. అందులో ముస్లిమ్స్ ఉన్నారు, మనకు ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీ కుల సంఘాల పెద్దలు అందరూ కూడా ఉన్నారు. మరి ఈరోజు కూడా నేను ఇక్కడ ఈ వేదిక పైన మన అందరినీ కూడా కోరుతున్నా, మనం అందరం కూడా కలిసి కట్టుగా ఉందాం. మా కార్యక్రమానికి మీరు రండి, మీ కార్యక్రమాలకు మేము వస్తాం. మాకు చేదోడు బాదోడుగా మీరు ఉండండి, మీ కార్యక్రమాలకి మేము కూడా చేదోడు బాదోడుగా ఉంటాము. మనమందరం కూడా కలిసి కట్టుగా ఉండి మనకు ఏమేమి కావాలనో, వనరులు కావాలనో, ఇంకేమైనా వ్యవస్థలు కావాలో అవన్నీ కూడా మనం కూడా చేజిక్కించుకునే ప్రయత్నంలో మనందరం కలిసి కట్టుగా ఉంటే మనం కూడా సాధించగలుగుతామని చెప్పేసి నాకైతే నమ్మకం ఉన్నది. నేను దయచేసి మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నా, కోరుతున్నా, నిజంగా కూడా ఇది ఒక నాంది అనుకుందాము. ఈ రోజుకెళ్ళి మనకి ఎప్పుడైనా కానీ ఒక ప్రోగ్రామ్, ఒక బీసీ కుల సంఘం వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తే దయచేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళని కూడా, మైనారిటీ వాళ్ళని కూడా పిలవడం నేర్చుకుందాము. వాళ్ళ దాంట్లో ప్రోగ్రామ్ జరిగితే మనం పోయేటట్టుగా కూడా మనం కూడా పిలిపియమని చెప్పి ఇక్కడి మనం వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాము. కొన్ని ఎందుకంటే మనం కలిసి కట్టుకుంటేనే మనం ఒక పిడికిడి అవుతుంది అన్నట్టుగా ఆ పిడికిడితో ఎన్నో సాధించవచ్చు. ఇదే లాస్ట్ ఇక్కడ మన సర్వాయి పాపాన్ని ఇట్లా ఒక ఫోటో పెట్టుకొని దండేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి వెళ్ళి మాత్రం ఖచ్చితంగా కూడా మనకు ఒక విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. ఆ తెలంగాణ చౌక్లో మనకు డాక్టర్ సంజయ్ గారు, మన ఎమ్మెల్యే గారు మనకు అవకాశం ఇచ్చిండ్రు. అక్కడ తెలంగాణ చౌక్లో కుడిపక్కకు ఏదైతే కెనాల్ పైన ఉందో ఆ కెనాల్ పైన వాళ్ళు విగ్రహ ప్రతిష్టాపన చేసుకోమని చెప్పిండ్రు.
విగ్రహం కూడా కొనడం జరిగింది. అయితే ఈ కరోనా చేయబట్టి ఎంతమందిని పిలుస్తామో ఎట్లుంటుందో అనే ఉద్దేశంతో కొంచెం దాన్ని చేయడానికి వీలుపోయే కాలేదు. కానీ వచ్చే సంవత్సరానికి మాత్రం ఖచ్చితంగా మనం అందరం కూడా భారీ ఎత్తున మన సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు అక్కడ పెద్ద ఎత్తున కూడా జరుపుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా జగిత్యాల గౌడ సంఘం పెద్ద మనుషులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే దీనికి క్రియాకర్త అయిన పిల్లలందరూ దీని పెద్దలు చెప్పినట్టు ఒక్కడుగా పోరాడితే సాధించలేము కాబట్టి ఐకమత్యంగా పోరాడాలనే ఒక దృఢ సంకల్పంతో అన్ని కులాల వారిని సమీకరించుకొని వారికి ఉన్న సమస్యలను బాగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి వాళ్ళు ఐకమత్యం తీసుకొచ్చి పోరాటం చేసి మరి జెండా ఎగరవేసి సొంత సైన్యాన్ని నడిపి మరి పరిపాలన దక్కించుకోవడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఈ స్ఫూర్తిని మరి మనం మర్చిపోయినాం. పోయి మళ్ళీ కొద్ది లిమిటెడ్ నాయకత్వాలనే మనం అంతా కూడా అనగదొక్కబడుతున్నాం. కనుక ఇప్పటికైనా జాగృతమై మరి అందరము బీసీలు అన్నగారు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలం అందరం కలిసి మరి ఏ కార్యక్రమం ఏ ఏ కుల సంఘాలలో జరిగినా కూడా మనం అందరం ఇన్వాల్వ్మెంట్ అయ్యి అందరిని ఇన్వైట్ చేసుకొని కనుక చేసుకుంటే తప్పకుండా విజయము అధికారం అనేది బీసీలకు దక్కుతుంది. చాలామంది పెద్దలు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలు ఏంటంటే ఈ ఒక్కతాటి మీకు తేవడంలో కొద్ది ఇబ్బంది ఎదుర్కొనే ఫెయిల్యూర్ అవుతున్నాం తప్ప ఎప్పుడు కూడా కింది స్థాయికి వెళ్ళి పైకి వెళ్తే తప్పకుండా సక్సెస్ అవుతాము. ఆ విశ్వాసం ఉంది. అది మరి జగిత్యాలను చెప్పుకున్నా కూడా ఒక యూనిట్గా చేస్తారు, ఒక డిసిప్లిన్గా ఉంటారనే పేరు ఉంది కాబట్టి దాన్ని మనం నిలబెట్టుకోవాలని కోరుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని అన్నగారు చెప్పినట్టు వచ్చే సమాచారం మహిళలు పురుషులతో పాటు అన్ని కుల సంఘాలను భాగస్వామ్యం చేసి పెద్ద ఎత్తున అంటే బీసీలలో ఒక ఉత్సాహము ఒక పట్టుదల వచ్చేసింది. ఇంకా వీళ్ళ అధికారాన్ని మనం ఆపలేము అనేది నాయకుల దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందని తెలియజేస్తూ తెలియజేస్తున్నాం. 380వ జయంతి జరుపుకోవడం చాలా గౌడకుల బాంధవులు అందరితోని చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా తెలియజేస్తున్నది ఏమనగా సర్వాయి పాపన్న జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పి గత సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పి జగిత్యాల బీసీ సంక్షేమ సంఘం పక్షాన తెలియ జగిత్యాల గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గారి జయంతోత్సవ కార్యక్రమం సందర్భంగా పట్టణంలోని అన్ని కుల పెద్దలకు కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన గౌడ కుల పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ పాపన్న అనేటువంటి వ్యక్తి ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. సామాన్య కుటుంబంలో పుట్టి గౌడ కులస్తుడిగా పుట్టడమే నిజంగా మీ అందరికీ అదృష్టం అని చెప్పి కూడా ఈ సభాంగం తెలియజేస్తున్నాను. సర్వాయి పాపన్న తెలంగాణ ప్రాంతంలోని జనగామ జిల్లాలో కెస్లాపూర్ గ్రామంలో సర్వమ్మ ధర్మన్న అనేటువంటి దంపతులకు ఏకైక సంతానంగా పుట్టి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించే దిశగా ఆయన స్నేహితులతో అన్ని కులాలకు సంబంధించిన స్నేహితులతో ఒక నాయకత్వ లక్షణం ఏర్పరచుకొని కేవలం తక్కువ సంఖ్యతో మొదలై వేల సంఖ్యలో సైన్యాన్ని తయారు చేసుకొని కూడా కోటాలో జెండేసినటువంటి గొప్ప నాయకుడు మన సర్వాయి పాపన్న అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా గౌడ కులమే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఒక్క యువకుడు కూడా ఆయన జీవితం చదివి ఆ స్ఫూర్తిని మన లోపల నింపుకొని నిజంగా తిరుగుబాటు ఎప్పుడు మొదలవుతుందంటే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ తిరుగుబాటు ఏర్పడుతున్నటువంటి సందర్భం మన సర్వాయి పాపన్న గారి జీవిత చరిత్ర తెలుస్తుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ